వెల్కమ్ టు ఏ1 టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డిటైల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి కానుకగా మహిళలకు దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ముందుగా ఆర్డీఓ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో ఈ రోజు నుండి అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు దీపం పథకం మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీపం పథకం పెట్టాలని ఇప్పుడు చంద్రబాబు గారు 1999వ సంవత్సరం కొత్త పథకం కాదు. 1999వ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆడవారికి గ్యాస్ పొయ్యిలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు కట్టెల పొయ్యిల మీద వంట వండుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజుల్లోనే ఇచ్చాం. మేము మర్చిపోయి ఉండాలండి, జనాలు కావాలి కదా మర్చిపోవడం. మీరు కూడా మర్చిపోయి ఉంటారు ఎప్పుడో మాకు ఈ రోజు చెప్తే మర్చిపోతూ ఉంటాం మామ. కానీ గుర్తు చేయవలసిన బాధ్యత నాకు ఉంది. 99వ సంవత్సరం ఈ సంవత్సరం అంటే అప్పటి నుంచి కూడా మొత్తం ఆ రోజుల్లో చాలా మందికి దీపం పట్టించాం, అది మీ అందరికీ గుర్తుంది. అలాగే మొన్న ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం మా ప్రభుత్వం వస్తే దీపం పథకం ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు.